హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఎమ్నా ఎక్స్ప్రెస్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక స్పెషల్ డే. ఏంటంటే, అనుకోకుండా నేను, మా బాబాయ్, అలాగే నా ఫ్రెండు బద్రి ముగ్గురం కలిసి పూడకాకరకాయలకు అని చెప్పేసి ఈ ఒక ఫారెస్ట్కి అయితే రావడం జరిగింది. వాళ్ళు వెనక దింపుతూ ఉన్నారు, కాకరకాయలు వెతుకుతూ ఉన్నారు. ఒక చెట్టు అయితే కనబడ్డది, వాళ్ళు వెనక వెతుకుతూ ఉన్నారు. నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మొత్తానికి అయితే చూద్దాం, ట్రై చేస్తున్నా. మరి ఈ సీజన్లో మరి ఫస్ట్ టైం బోడకాకరకాయలకు రావడం, ఎన్ని దొరుకుతాయో చూద్దాం. బాబాయ్ అయితే అక్కడ కొన్ని తెంపి అయితే ఇటు వస్తూ ఉన్నాడు. చూస్తున్నావా? మా బాబాయ్ చేతిలో ఒక కర్ర, సన్నటి కర్ర పట్టుకున్నాడు. మంచి వాకింగ్ చేస్తూ ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు లైట్గా. అంటే తొందర తొందర తెంపుకొని వెళ్ళిపోదామని చెప్పేసి, ఎందుకంటే మబ్బు కూడా చాలా పట్టేసింది, వర్షం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి. ఇలా మేము ఈ ఫారెస్ట్లో బోడకాకరకాయల వేట కొనసాగించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మా కెప్టెన్ మా బాబాయినే, ఎందుకంటే మాకు సరిగా తెలియదు ఆ చెట్లు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అన్నది. ఇంకో విషయం ఏంటంటే, ఇలా ఆడచెట్టు మొగ చెట్టు అని చెప్పేసి రెండు ఉంటాయంట. మరి అవి కూడా పోలికల దగ్గర దగ్గర ఉంటాయి. మొగ చెట్టుకు వచ్చేసి పూత ఉండదు, మొత్తం ఏముంటుంది బాబాయ్? మొగ చెట్టు ఎట్లుంటుంది, ఆడచెట్టు ఎట్లుంటుంది? కాస్తుందా? మొగ్గలే ఉంటాయి మొగ చెట్టుకు. మొగ్గలు ఆడచెట్టు పూత పూసి కాదు కాస్తుంది. చూసినారా డిఫరెన్స్ మొగ చెట్టుకు ఆడచెట్టుకు ఎట్లా అన్నది చెప్పేసి బాబాయ్ చెప్పిండు. ఇగో బాబా, ఇగో బద్రి చూడు, ఇంకెక్కడ వెతికితా అన్న చెట్టు. ఏంది, అక్కడ చెట్టు ఉన్నదా? మరి మన కెప్టెన్ ముందుకెళ్తాడు, మన కెప్టెన్ ఎట్లా వెళ్తే అట్నే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, గడ్డి చెట్లు పొదలు, మరి దీంట్లో పాములు బూసులు రకరకాలుగా ఉండేట్టు. ఇగో బాబాయ్ దింపుతాడు. ఇంకో ఈడొక కాకరకాయ ఉన్నది, బుడ కాకరకాయ. బాబాయ్ చూసినా, మనకు తెలియని తెలియదు, డైరెక్ట్ ఆ చెట్టు ఎక్కడుందో ఆ చెట్టు కాడికే తీసుకొచ్చిండు. అంటే బాబాయ్కి ఎక్స్పీరియన్స్ ఉన్నదన్నమాట. ఆ బద్రి కూడా ఇంకో బోడకాకరకాయ దింపుతూ ఉన్నాడు. కరివేపాకు చెట్టు, కరివేపాకు కూడా పనిచేస్తుంది మనకు కర్రీకి. అంటే బోడకాకరకాయలతో పాటు కూడా మన కరివేపాకు కూడా తీసుకుపోవచ్చు అన్నమాట. అంతేనా బద్రి? అంతే అంతే. ఇప్పటి వరకు ఎన్ని దింపినాం మనం? ఇప్పుడు హాఫ్ కేజీ అయినాయి. హాఫ్ కేజీ అయినాయా? ఫ్రెండ్స్ హాఫ్ కేజీ అయితే దింపిరు. నేనైతే చాలా తక్కువ, నాకైతే ఏం కనిపించట్లేవు. అంటే మరి ఎట్లనో ఏమో అర్థమవుతలేదు, ఆ ఆకులలోనే కలిసిపోతున్నాయి. ఓ బాబాయ్ చెప్పిండు మా కెప్టెన్ ఈ గుండు మీద ఈ రాయి కింద ఎక్కడో ఉన్నదని చెప్పి మాకు సూచనలు అయితే చేస్తూ ఉన్నాడు. నేను ఎక్కి ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడైతే చెట్లున్నాయి, మరి ఇలా ఏ చెట్టు అనేది తెలియట్లేదు. ఇదైతే మొగ చెట్టు అనుకుంటా బహుశా. నా కాలకాడిది అయితే ఆడచెట్టు అంట. అంటే ఇలా రెండు చెట్లు ఉన్నాయి, నాకు కూడా అర్థమవుతలేదు. చిన్న ఇక్కడ కనపడుతుంది కదా, చిన్న పిందెలాగా ఉన్నది. ఇక్కడికి వచ్చేసి ఇది మొగ చెట్టు, మొత్తం ఏంటేంటో ఉన్నది అంతా. అంత పూతలాగా ఉన్నది కానీ కాత అయితే లేదు దీనికి. కొంచెం కష్టం అయినప్పటికీ మనం ట్రై చేయాలి. ఆడచెట్టు ఎక్కడ ఉంటే కాయలు అక్కడ ఉంటాయని. చూస్తున్నారా ఫ్రెండ్స్, మరి దట్టమైన పొదలు గడ్డి మరి చెట్ల నుండి మేమైతే ప్రయాణం కొనసాగిస్తూ బోడకాకరకాయల వేట అయితే చేస్తూ ఉన్నాం. బద్రి అయితే ముందు వెళ్తూ ఉన్నాడు, ఎందుకంటే బద్రి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నది ఈ బోడకాకరకాయలు తెంపడంలో. నాకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ వాళ్ళ ద్వారా నేను నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నా. చూస్తున్నారు కదా, ఇలాంటి రహదారిలో ఎమ్మటి పోవడం అనేది నేను ఫస్ట్ టైం. ఇగో ఇక్కడ బోడకాకరకాయ ఆల్రెడీ బద్రి చూసిండు. వావ్, చూస్తున్నారా ఎంత ఇది ఉన్నదో, కాయ చాలా పెద్దగా ఉన్నది. ఇలాంటి కాయలే మనకు కావాల్సింది. ఇలాంటి కాయలు ఒక 20 అయితే మనకు ఒక పూట కర్రీ అయితే అవుతుంది. వావ్, నేనైతే ఈ చెట్ల గుండా ఇలాంటి బండలు ఎక్కాల్సి వస్తుంది. ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉన్నది, ఎందుకంటే అందులో ఏమేమి ఉంటాయో మనకు కూడా తెలియదు. మనకు హాని చేసే కొన్ని, ఓ నాకు కూడా కనిపించింది చిన్నది. ఓ నేను కర్ర పెట్టినా బద్రి దింపుతూ ఉన్నాడు. మొత్తానికైతే నేను కూడా సాధించిన వెతకడం అనేది. నాకు కూడా బుడకాకరకాయలు కనపడుతున్నాయి ఫ్రెండ్స్. వావ్, మొత్తం ఈ చిన్న చెట్టుకు అన్ని ఈ ముళ్ళ చెట్టుకే ఈ తీగ పారడం అయితే జరుగుతూ ఉన్నది మ్యాక్సిమం. వావ్, ఇంకో కాకర ఇంకో చెట్టు చూశాడు, ఇంకో కాకరకాయ కనిపించింది. బట్ ఇగో ఇక్కడ ఒకటి ఉన్నది, నాకు కూడా కనిపించింది. ఎక్కడ ఇదొకటి, బద్రి కూడా ఇగో ఇదొకటి ఇక్కడ. వావ్, ఈ చెట్టుకు వచ్చేసి మనకు దాదాపు ఒక 10 వరకు దొరికే అవకాశం ఉన్నది. మాకు కనిపించినవి అయితే ఒక 4. ఇంకా మనం ప్రయత్నం చేయొచ్చు అన్నమాట.
మ్యాక్సిమం ఇలా డైరెక్షన్. ఓ నాకు కూడా కనిపించింది, వావ్ ఓ ఈడొక్కటి ఇగో ఫ్రెండ్స్ చూస్తున్నారా, నేను కూడా కనిపెట్టడం జరిగింది. అంటే నేను వాళ్ళ నుండి అయితే ట్రైనింగ్ అయితే నేర్చుకోవడం జరిగింది, ఆల్మోస్ట్ వెతకడం అయితే మొదలు పెట్టాను. నాకు కూడా కొన్ని కాకరకాయలు అయితే కనిపిస్తున్నాయి, నేను కూడా తెంపే ప్రయత్నం అయితే చేస్తాను. లాస్ట్కు మొత్తం మరి మేము ఎన్ని తెంపినాం అనేది మీకైతే వీడియో రూపంలో తెలియజేస్తాం. ముందు ముందు చూద్దాం, ఇంకా తిరగాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ పైన ఇలా తీగ పారుతున్నది. మ్యాక్సిమం 90% ఈ చెట్లు వచ్చేసి మరి మొత్తం ముళ్ళ చెట్లకు మాత్రమే తీగ పారడం జరుగుతున్నది. ఎందుకో ఏమో నాకు అర్థమైతలేదు బద్రి, ఒకసారి వివరించవా? ఇలాంటి ముళ్ళ చెట్లకే ఎందుకు ఈ తీగ పారడం జరుగుతూ ఉన్నది? మామూలుగా ముళ్ళు లేని చెట్లకు ఉండొచ్చు కదా, ఎక్కడ పెరిగినాయి అక్కడనే కాస్తాయి కదా. ఆహా, నార్మల్గా ఇప్పుడు మనం ఇప్పుడు మీరు తీసుకుపోయిన చెట్లన్నీ చూసా, నేను అన్నీ కంపా చెట్లు లాగానే ఉన్నాయి, వాటికి మాత్రమే తీగ ఉంటుంది, మిగతా చెట్లకు ఉండలేదు. ఎందుకు? బయట పెరిగినప్పుడు గొర్రెలు మేకలు అవి తింటాయి కదా, ఓహో ఈ కంపా ఉన్న కాడ మాత్రమే పెరిగి. ఫ్రెండ్స్ చూసినారా లాజిక్ ఎలా ఉందో? అంటే ఇప్పుడు చెట్టు తనని తాను కాపాడుకోవడానికి కూడా ఒక రక్షణ కవచంగా ఒక ముళ్ళ చెట్టుకు అనేది తీగ పారడం అయితే జరుగుతూ ఉన్నదని చెప్పేసి బద్రి చెప్పడం జరిగింది. వాటే లాజిక్ నిజానికి చూసినట్టయితే మరి అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే తనని తాను కాపాడుకోవాలి మేకలు పశువుల నుండి. సో లాజిక్ కూడా చాలా బాగుంది, నేను కూడా నమ్ముతున్నాను. బట్ మీరు మీకేమనిపిస్తో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకేమైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే నేను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తా. ఫ్రెండ్స్ ఈ బుడ కాకరకాయలు వచ్చి ఓన్లీ సీజనల్గా మాత్రమే ఇవైతే మనకు లభ్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ వర్షాకాలం మాత్రమే ఇవి మనమైతే చూడడానికి తినడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఎంతమందికి నచ్చుతుంది ఈ బుడ కాకరకాయల కర్రీ అని చెప్పేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకు కూడా మీ ఒపీనియన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో బద్రి ఒక కాయ వదిలిపెట్టాడు, నేనైతే కనిపెట్టాను. ఇగో ఇక్కడైతే చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇగో నేనైతే కనిపెట్టాను. ఇగో ఇక్కడ ఉన్నది కర్ర కింద, బద్రి అయితే వదిలేసి వెళ్ళాడు బద్రి అయితే. నేను దాన్ని వెతికి పెట్టడం జరిగింది. నేను కూడా వారితో తిరగడం వల్ల తొందరగా నేర్చుకున్నాను కాయలు ఎక్కడెక్కడ ఉంటాయో అనేది. బద్రి అటు చెట్టు కాదు, ఇక్కడ కాయ ఉన్నది ప్రజెంటు, చూసావా? ఒక కాయ మిస్ అయ్యే వాణ్యం మనం ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్తే కనిపించిందా? వావ్, ఇంకా వెతుకుతే ఇంకేమైనా దొరికే అవకాశం ఉన్నది. నాకెందుకో బహుశా ఇంకా ఓ వావ్, ఇక్కడ రెండు మూడు పెద్దవి ఉన్నాయి. ఓ ఇంటెలిజెంట్, ఆల్మోస్ట్ నేను బద్రిని రీచ్ అయిపోయాను. ఎందుకంటే బద్రి కంటే కూడా నేను ఎక్కువ ఓ వావ్, ఇంకోటి ఇవో ఇక్కడ రెండు ఉన్నాయి. ఓ నాకంటే బద్రి చాలా తక్కువ చూడడం జరుగుతూ ఉన్నది. నాకు దూర చూపు ఎక్కువ ఉన్నది అనుకుంటా, నేను ఎక్కువ కాయలు చూడడం జరిగింది ఒక చిన్న చెట్టుకే. ఓన్లీ నేను వీడియో తీసుకుంటే ఇన్ని కాయలు చూస్తే నేను 100% వర్క్ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ తెంపే అవకాశం ఉన్నది. ఇది మాత్రం క్రేజీ అనుకుంటున్నా నేనైతే. వావ్, ఇంకోటి ఓ ఆ చెట్టుకు అక్కడ కూడా ఒకటి ఉన్నది. అంటే నేను వీడియో చూస్తూ కూడా నేను కాయలు ఎక్కడున్నాయో కనిపెట్టడం ఈజీ అయిపోతుంది. అంటే నేను వీడియో తీసుకుంటూనే ఉండాలి తెంపేదాకా. ఇది బాగుంది నాకు. ఓ ఇంకోటి ఉంది బద్రి, ఓ మిస్ అయింది ఆ చెట్టు కింద. అగ్గో వావ్, మొత్తానికి నేను బద్రి కంటే ఎక్కువ తెంపే అవకాశం నాకు వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, బద్రి నాకు ఈ సంచి అయితే ఇవ్వడం జరిగింది. కొంచెం బరువు అవుతుంది అనుకుంటా బద్రికి. బద్రి ఇప్పుడు వీడియో చేస్తున్నాడు, నేను వాకింగ్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నా. మా బాబాయ్ అక్కడ చెట్టు చూసినట్టుంది, అక్కడైతే కొన్ని కాయలు కనబడేట్టున్నాయి, బాబాయ్ అయితే కొన్ని తెంపడం జరుగుతూ ఉంది. మేము కూడా అక్కడికి చేరుకొని మేము కూడా బాబాయ్కి కొంత సహాయం చేస్తూ మేము కూడా కొన్ని కాయలు అయితే తెంపడానికి అయితే ప్రయత్నం చేస్తాం. రండి మీరు కూడా చూద్దానికి అయితే ఎలా ఉందో. వావ్, నాకు చెట్టు కనపడ్డది బాబాయ్ కంటే ముందు నేను కనిపెట్టాను, చూసావా? నాకు ఇక్కడ పెద్ద కాయ కనపడ్డది, బాబాయ్ చూడలేకపోయాడు నేను చూశాను. అదే మరి విచిత్రం, టెంపీర్ అని చెప్పేసి బాబాయ్ అన్నారు. అయినప్పటికీ నేను వెతికిన నాకైతే ఒక కాయ అయితే కనిపించింది. చూస్తున్నారా, నాకు కనిపించాలి అంటే ఒక కాకరకాయని కనిపెట్టడం అయితే నాకు ఈజీ అయిపోయింది. నేను వాళ్ళ నుండి తొందరగా నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేసినాను, 100% సక్సెస్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు ముందు వచ్చి కూడా చూడలేకపోతున్నారు. అంటే గురువును మించిన శిష్యుడు అని అంటారు కదా, 100% నేను సాధించినానేమో అని అనిపిస్తుంది. ఓకే చూద్దాం, అది ఎంత ఉన్నా కూడా నేను పట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే నేను వెతుకుతున్నా. వావ్, ఇంకోటి అయితే దొరికింది. ఏంది అమేజింగ్, చూసినవా? చాలా చిన్న పిండి లాంటి కాయ అయితే ఒకటి దొరికింది. ఇంకా ప్రయత్నం చేస్తా, నాకు ఇలా వెతుకుతా ఉంటే ఇంకా వెతకబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఇలాంటి వేట నేను ఎన్నడూ ఇలాంటి వేటకు రాలేదు. ప్రజెంట్ నేను ఈరోజు అయితే చూస్తున్నా, ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణం మబ్బు చేసింది, వర్షం వచ్చే అవకాశం ఉన్నది. మనం తొందరగా తెంపుకొని బయటపడే ప్రయత్నం అయితే చేయాలి.
ఎందుకు మొత్తానికి అయితే ఈ రోజు బొడ కాకరకాలు అయితే మనం అయితే ఎక్కువ మోతాదులో తెంపే ప్రయత్నం అయితే చేస్తున్నాం అది కూడా సాధించే అవకాశం కూడా ఉన్నది ఇప్పటికి మేము ఒక నాలుగే చెట్ల కంటే ఎక్కువ తిరగలేదు అయినప్పటికీ ఒక హాఫ్ కేజీ అయితే తెంపినాం కానీ హాఫ్ కేజీ అనేది ముగ్గురికి సరిపోదు ఇంకా మనం పెద్ద మొత్తంలో తెంపాలి మా కెప్టెన్ మరి ఎంతో అనుభవంతోనే అయితే చెట్లని ఈజీగా మరి కనుగొనడం జరుగుతూ ఉన్నది మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా మేము చెట్లని అయితే వెతుకుతూ ఉన్నాం ఇది ఆడ చెట్టు నాకు కూడా అర్థమైపోయింది ఇక్కడ చిన్న పిండి ఉన్నది బట్ దీనికి కాయలు ఏమైనా ఉన్నాయో అనేది నేను ట్రై చేస్తా ఇది అయితే ఆడ చెట్టు బట్ చిన్న చెట్టు ఇంకా కాదు అయితే మొదలు కాలేదు చూద్దాం ఇలాంటి చెట్లు అప్పుడప్పుడు కూడా మిస్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక చెట్టు కనిపించింది ఈ చెట్టు కూడా మరి ఒక రేక్ చెట్టుకు మాత్రం ఈ తీగ అయితే ఉన్నది ఇక్కడ ఏమైనా ఉన్నాయి చిన్న కాయ అయితే నాకు అయితే దొరికింది ఓ వాన వాన మబ్బైతే వస్తుంది గాలి అయితే మరి స్టార్ట్ అయింది ఇప్పుడే ఒకసారి చూడొచ్చు ఆ చెట్లు ఎలా ఫలితం ఉన్నాయో అంటే వర్షం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మనం తొందరగా మనం ఇంటికి చేరుకునే ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా బోడ కాకరకాయలు కనుక పోతే మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి పాములు తేళ్లు పురుగులు మనకు హాని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని నడవండి ఎందుకంటే మనం ప్రమాదంని ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్కోసారి అనుకోకుండా అలాంటిది జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళండి బోడ కాకరకాయలు వెళ్ళాలనుకుంటే మరి ఈ బోడ కాకరకాయలు కేవలం అడవి ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి కాబట్టి జరిగే జాగ్రత్త సో చూద్దాం ఫ్రెండ్స్ మాకు అనుకోకుండా వర్షం రావడం జరిగింది నేను చెప్పినా కదా మబ్బు చాలా పట్టేసింది వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వర్షం పడుతుంటే బద్రి నేను మా బాబాయ్ పెద్దమ్మ తల్లి ఈ గుడి దగ్గరికి వచ్చి మేమైతే నిలబడ్డం కొంచెం స్టాప్ ఉన్నది ఇక్కడ వర్షం పడే అవకాశం లేదు ఒకసారి చూపెట్టు బద్రి బయట చూడు వర్షం ఎలా వస్తుందో చూడండి ఒకసారి మొత్తం చూడండి వ్యూ ఎలా ఉందో ఈ విధంగా ఏదో ఇటు సైడ్ కూడా వర్షం చుట్టూ వర్షమే ఉన్నది మేము ఇక్కడికి వచ్చినాం మాకు అయితే బుడకాకరకాయలు అయితే ఏమో చూడండి ఒకసారి దాదాపు అయితే ఒక కేజీ వరకు అయితే మేమైతే తెంపినాం ఒక కేజీ వరకు అయితే మాకైతే దొరికినాయి మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు బుడకాకరకాయల పరిస్థితి మరి బాబాయి బద్రి నాకైతే చాలా బుడకాకరకాయలు ఎలా తెంపాలి అది ఎట్లా దొరుకుతాయి అలాంటి ఆడ మొగ చెట్టు అని చెప్పేసి రెండు రకాల చెట్లని మాకు డిఫరెంట్గా దాని గురించి చెప్పి నాకైతే నేర్పడం జరిగింది నేనైతే ఎంతో కొంత నేర్చుకున్నా ఈరోజు మొత్తానికి అయితే మా కెప్టెన్ మాట అయితే నిలబెట్టడం అయితే జరిగింది నేను ఎందుకంటే నా వంతు సాయం కూడా కొన్ని తెంపినా నేను ఎప్పుడైతే తెంపలేదు సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి మరి ఈ బుడకాకరకాయల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.